ఇదిగో నాకు వచ్చినట్టు చెప్తా, మళ్ళీ తర్వాత నన్ను ఎక్కరచకూడదు. నెల బడ్జెట్ లో 1000 రూపాయలు మిగిలి పొంగిపోయా నాన్న. వచ్చే నెల ఇంకో 2000 మిగిలాయంటే ఏమైపోతానో. సీరియల్ ట్విస్టులు ముందే కనిపెట్టేసే అమ్మ. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? వస్తున్నావుగా, రాబోయే కాలానికి కాబోయే గొప్ప రైటర్ అని ఫీల్ అయ్యా నేను. పుస్తకాల పక్కనే ఉండొచ్చని లైబ్రరీని జాబ్ చేస్తూనే 3 రూపాయలు వడ్డీకి అప్పు చేసి ఒక బుక్ పబ్లిష్ చేశాను. బుక్ చదివిన తర్వాత తెలిసింది మీరు ఎంత పెద్ద రైటరో అని. మీ ఆటోగ్రాఫ్ కూడా కావాలి. ఏంట్రా వెరినవ్వు? ఏం వచ్చేస్తుంది? ఏం చూస్తున్నారు? ఆటో కోసం. ఏంటి డబుల్స్ రాదా? వచ్చు, కాకపోతే ఫస్ట్ టైం ఒక అమ్మాయిని బండి ఎక్కించుకుంటున్నాను. మీరేమో సైడ్ కూర్చుంటారు, అది బ్యాలెన్స్ తెలియదు. మన బండి మీద వెళ్దాం. అంటే నువ్వు రైటర్ కాదా? అలా బుద్ధ విగ్రహంలో నుంచోకపోతే వచ్చి ఏదో మాట్లాడు. భోంచేసావా?